హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు స్వాతి మనం రోజు చేసుకునే టిఫిన్ అయిన దోశను గా కాకుండా ఈసారి ఫోర్ టైప్స్లో ఎలా చేయాలో ఈరోజు చూద్దాం ఈరోజు మనం చేసుకోబోయే దోశలు ఆనియన్ దోశ కొత్తిమీర దోశ టమాటో దోశ మరియు బీట్రూట్ దోశ అండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అంతే టేస్ట్ కూడా ఉంటుందండి తయారు చేయడం కూడా చాలా సింపుల్ నేను చెప్పేటట్లు ఎక్కడా వీడియోని స్కిప్ చేయకుండా చేస్తే ఈజీగా చేయొచ్చండి రోజు మనం పిల్లలకి పెట్టే లంచ్ బాక్సెస్లో రైస్ కాకుండా అప్పుడప్పుడు ఇలా కలర్ఫుల్గా దోశలు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు నాకు బాగా తెలుసు యాజ్ ఏ మదర్గా నేను కూడా మా పిల్లలకు అప్పుడప్పుడు ఇలా పెడుతుంటానండి ముందుగా మనం బీట్రూట్ దోశ చేసుకుందాం ఈ దోశ కోసం చిన్న మిక్సీ జార్ తీసుకోవాలండి ఎందుకంటే తక్కువ తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాం కాబట్టి ముందుగా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు అందులో రెండు పచ్చిమిరపకాయలు నాలుగు ఎల్లుల్లిపాయలు కొద్దిగా ఉప్పు కొద్దిగా మసాలా అండి మసాలా అంటే ఇది ఏం గరం మసాలా కాదు ఆవాలు జీలకర్ర ధనియాలు పొడి చేశాను కదండి ఆ మసాలా కొద్దిగా నీళ్ళు కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసిన పేస్ట్ని వేరొక పాత్రలో తీసుకొని అందులో మనం ముందుగా రుబ్బి ఉంచుకున్న దోశల రుబ్బుని ఒక గరిటి లేదా రెండు గరిటెలు నేనైతే వేస్తున్నానండి కానీ మనం తీసుకున్న క్వాంటిటీ ఏదైతే ఉందో దానిలో ఈజీగా ఐదు గరిటెల దోశలు రుబ్బు పడుతుందండి నేను మాత్రం మీకు అర్థం అవడం కోసం ఇలా కొద్ది కొద్దిగా చేసి చూపిస్తున్నాను మీరు మాత్రం ఐదు దోశల రుబ్బుని వేసుకొని చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటాయి చూసారా మంచి కలర్ కూడా వచ్చింది కదండి స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా హీట్ అయ్యాక దోశను వేసుకోవాలండి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దోశల రేకు మరీ హీట్గా ఉండకూడదండి స్టవ్ సిమ్లో పెట్టుకొని మాత్రమే దోశ వేయాలి అప్పుడే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఇలా దోశ వేసి కొద్దిగా ఆయిల్ వేసి ఇలా మూత పెట్టాలండి మూత పెట్టాక చూసారా మూత తీసి చూస్తే ఎంత క్రిస్పీ అయిన దోశ రెడీ అవుతుందండి చాలా క్రిస్పీగా ఉంటుంది నేను దోశ తీసేటప్పటికి కొద్దిగా ఉడిపోయింది తర్వాత కొత్తిమీర దోశ దీనికోసం కొద్దిగా కొత్తిమీర ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక మూడు నాలుగు ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి ఇందులో కూడా కొద్దిగా ఉప్పు మసాలా కూడా వేయాలి ఇందులో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేయాలి ఇవి మెత్తగా పేస్ట్ అయ్యేటట్లు గ్రైండ్ చేసుకోవాలండి ఇలా ఈవెన్గా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేరే చిన్న పాత్రలో తీసుకొని అందులో ముందుగా రుబ్బు పెట్టుకున్న దోశలు రుబ్బుని వేయాలి ఈ రెండు బాగా కలిసేలా నీట్గా ఈవెన్గా కలుపుకోవాలండి ఎంతో టేస్టీ అయినా కలర్ఫుల్ దోశలు ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు రెస్టారెంట్స్లో హోటల్లో అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయకుండా ఇంటి దగ్గరే ఆ డబ్బులతో ఫ్యామిలీ మొత్తానికి సరిపోయే దోశలు తయారు చేసుకోవచ్చండి అందరూ కలిసి కూడా తినచ్చు ఇలా ప్యాను లైట్గా హీట్ అయ్యాక ముందుగా ఉంచుకున్న ఈ రుబ్బుని వేయాలి ఇలా బాగా దోశ వేసి దోశ చుట్టూరు మధ్య మధ్యలో హోల్స్ పెడుతూ నూనె కూడా వేసుకోవాలండి ఇలా మధ్యలో హోల్స్ పెడితే నూనె లోపలికి కూడా వెళ్ళి ఈవెన్గా కాలుతుంది నాకు ఈ టిప్ మా అమ్మమ్మ చెప్పింది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా మూత పెట్టాలండి మూత పెట్టాక బ్రౌన్ కలర్ వచ్చే వరకు దోశను వేగించి తర్వాత టర్న్ చేసుకు ఎంతో టేస్టీ అయినా కొత్తిమీర దోశ రెడీ అయిందండి తర్వాత టమాటీ దోశ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక పెద్ద టమాటీని మొక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి ఒక మూడు పచ్చిమిరపకాయలు ఇందులో పచ్చిమిరపకాయ ప్లేస్లో మిరపకాయలు కూడా వాడుకోవచ్చండి కొద్దిగా వాటర్ వేసి దీన్ని కూడా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా అయిన పేస్ట్లో కొద్దిగా ఉప్పు కొద్దిగా మసాలా వేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని వేరే చిన్న బౌల్లో తీసుకోవాలండి దీంట్లో ముందుగా మనం రుబ్బు పెట్టుకున్న దోశలు రుబ్బుని వేసుకోవాలి ఈ రెండు బాగా కలిసేలా నీట్గా మిక్స్ చేసుకోవాలి ఈవెన్గా బాగా కలిపాక లైట్గా హీట్ అయినా ప్యాన్ పైన వేసుకొని నీట్గా దోశని స్ప్రెడ్ చేసుకోవాలి చూసారా ఆ హోల్స్లో అక్కడక్కడ ఇలా ఆయిల్ వేస్తూ ఇలా చేస్తే నీట్గా దోశ ఈవెన్గా కాలుతుంది తర్వాత మూత పెట్టుకోవాలి చూసారా ఇలా బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు టర్న్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా టమాటో దోశ రెడీ అవుతుందండి ఇలా సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది తరువాత ఆనియన్ దోశ ఇది మన అందరికీ తెలిసిందే ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి టేస్ట్ కోసం మరియు మంచి కలర్ కోసం ఇలా ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక ఇలా దోశలు రుబ్బేసి నీట్గా దోశని స్ప్రెడ్ చేసుకోవాలండి దోశ కొందరికి క్రిస్పీగా ఇష్టం కొందరికి సాఫ్ట్గా ఇష్టం మా పిల్లలకి మీడియంగా ఇష్టం అండి అందుకే నేను ఎక్కువ క్రిస్పీగా చేయను అలా అని మెత్తగా చేయను మీడియంలో తీస్తాను ఎప్పుడును ముందుగా ఉంచుకున్న ఈ ఆనియన్ని కరివేపాకుని దీని మీద నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ దోశను తినేటప్పుడు మన నోటికి చాలా కమ్మగా ఉంటుందండి ఉల్లిపాయ ముక్కలు దీని చుట్టూరు ఈవెన్గా ఆయిల్ వేసుకోవాలి ఇలా హోల్స్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటే చెప్పాను కదండి లోపలికి ఆయిల్ స్ప్రెడ్ అయ్యి చాలా టేస్ట్గా ఉంటుంది దీనిపైన మూత పెట్టి లైట్గా చూసారా లైట్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు నేనైతే టర్న్ చేసేస్తున్నానండి వేరే సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటే ఎంతో టేస్టీ అయినా ఆనియన్ దోశ రెడీ అవుతుంది చాలా టేస్ట్గా ఉంటాయండి అన్ని దోశలు కలర్ఫుల్ కూడా ఉంటాయి చూసారా నాలుగు నాలుగు వెరైటీ అయిన కలర్ఫుల్ దోశలు అండి చాలా టేస్ట్గా ఉంటాయి ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి